మిరప చెట్టు కాయలు ఎక్కడెక్కడ ఉన్నాయి? అవో చాలానే వచ్చాయి కదా, ఇవన్నీ కట్ చేయాలి ఇప్పుడు. కొన్ని రెడ్ కూడా అయిపోయాయి, రెడ్ కూడా చంపేసాయి. చాలా వచ్చాయి చూడండి, ఎన్ని మిరపకాయలు, ఇవన్నీ కట్ చేయాలి ఇప్పుడు నేను. ఓ మై గాడ్, లేదు లేదు ఆకులన్నీ కోసేద్దాం. ఇదంతా చేసేసరికి చేసి పెట్టేసేయాలి ఉడకబెట్టి. గోంగూర పచ్చడి, గోంగూర పప్పు, గోంగూర మటన్, గోంగూర చికెన్ ఇవన్నీ చేసేసుకుందామా? ముఖబెట్టి పెట్టి ఏదంతా నేను చెప్పాను అక్క, 15 రోజులు అయింది అనుకుండా ఇవి కోయకుండా ఇన్ని వచ్చేసాయి. చాలా పెద్దగా అయినాయి కదా మొక్కలు, లావుగా పెద్దగా. ఆకుకూరలు తెంపేసి సీల్ చేస్తూ ఉంటే పురుగు కూడా రాలేదు కదా. చాలా పడిపోయి అప్పుడు సాయంత్రం కూర్చొని అంతా తెలుపు మొత్తం సొరకాయ, సొరకాయ పెద్దది ఉండని అంటారు. లే ముదిరిపోయిందా? ముదిరితే గింజలు విత్తనానికి ఉండని అని చెప్పారు మాకు. సరే ఉండదు, ఈ చిన్నది ఉంది కదా ఇది కూడా ముదిరిపోయింది. సరే వదిలేసేయండి, బయట బయటకు వచ్చాయన్నా కాయలు అవైనా బయటకు ఉండే ముదిరిన కాయలు ఉండనియండి, లే గింజలు వస్తాయి నెక్స్ట్ టైంకి. ఎక్కడ ఇక్కడ వండేది కాదు వస్తాయి. వాటర్ మిల్ అనేది, వాటర్ మిల్ అని వచ్చింది ఇక్కడ చూడు. ఒకటే వచ్చింది కదా, ఇట్లా ఆడవుట 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 పడ్డాయి బీరకాయ పిందెలు. కానీ అవి అయితే ఆగిపోతాయా తెలియదు. సొరకాయ అయిపోయింది, ఇంక బీరకాయలు స్టార్ట్ అయ్యాయి. కాకరకాయలు రావట్లేదు, వాటర్ మిల్ అనేది వచ్చింది. ఒక్కటి వచ్చినా సాల్ ఒక్క చెట్టుకి చూడండి ఎంత పెద్దగా ఉందో. టుడే హార్వెస్ట్. గోంగూర పప్పు చేసుకుందాం పదండి. పచ్చిమిర్చి గోంగూర అయితే కట్ చేసాము, దోసకాయలు కూడా కట్ చేసాము, గోంగూర పచ్చడి, దోసకాయ పప్పు లేదంటే గోంగూర పప్పు, దోసకాయ పచ్చడి రెండిట్లో ఏది చేసుకుందాం డిసైడ్ చేయండి. గోంగూర పప్పు చేసుకుందామా, దోసకాయ పచ్చడి చేసుకుందామా? ఇప్పుడే దోసకాయ పప్పు చేసుకుందామా, గోంగూర పచ్చడి చేసుకుందామా?
తీసుకొని చాలా ఎండగా ఉంది మండిపోతుంది స్కిన్ కరివేపాకు చెట్టు కరివేపాకు ఉంది కదా ఇంట్లో కొత్తిమీర కరివేపాకు ఉన్నాయండి కొయ్యద్దు ఇక్కడ చుక్కకూర కూడా ఉంది ఉల్లి ఆకులు తీసుకురావాలా గోంగూరలో వేయడానికి ఉల్లి ఆకులు ఎంత లావు అయిపోయాయో చూడడానికి పాలకూర అండి గింజలు వచ్చేస్తున్నాయి మెంతికూర నిన్ననే కట్ చేశాను పుదీనా పుదీనా మెంతికూర కాదు పుదీనా సరే ఇప్పుడైతే మనము గోంగూర పప్పు దోసకాయ పచ్చడి చేసేసుకున్నాం పదండి